రాయగిరి మోత్కూరు రహదారిపై రైతుల కోసం ధర్నా నిర్వహించిన అఖిలపక్ష నాయకులు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటుకొండూరు మండలంలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో ఆత్మకూరు పిఎస్ఈఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రంలో రైతులు పండించిన ధాన్యం బస్తాలలో నింపి 3 రోజులు గడుస్తున్నా లారీలు లేకపోవడంతో ఆగ్రహించి రైతులు తమ గోడును చెప్పుకోవడానికి రోడ్డెక్కారు. వడ్ల కొనుగోలు కేంద్రం ఆవరణంలో ఉన్న రాయగిరి మోత్కూరు రహదారిపై ధర్నా చేపట్టారు. ధర్నాకు గ్రామంలోని బీజేపీ, కాంగ్రెస్, సిపిఐ అఖిలపక్ష నాయకులు సంఘీభావం తెలిపి ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ 6 గాలం కష్టపడి పండించిన పంటను అమ్మడానికి నానా తంటాలు పడుతున్నామని, వడ్ల కొనుగోలు కేంద్రంలో కనీస సౌకర్యాలు కూడా లేవని, ధాన్యం వర్షానికి తడుస్తున్నాయని వాపోయారు. ధాన్యం రాసులు బస్తాలలో నింపి 3 రోజులు గడుస్తున్నా లారీలు రాకపోవడం ధాన్యం బస్తాలలోనే మొలకలెత్తుతున్నాయని వారి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు మా సమస్యను పరిష్కరించాలని వేడుకున్నారు. అఖిలపక్ష పార్టీల నాయకులు మాట్లాడుతూ రైతే రాజని చెప్పుకునే ప్రభుత్వాలు రైతులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమైందన్నారు. రైతులు పండించిన ధాన్యానికి రక్షణ లేకుండా పోయిందన్నారు. దళారులకు అమ్మొద్దని నీతివాక్యాలు చెప్పే ప్రభుత్వాలు అధికారాలు దళారులు కొనుగోలు చేసిన ధాన్యం గోదాములలో త్వరగా ఎలా అన్లోడ్ అవుతుందని ప్రశ్నించారు. దళారులు అధికార పార్టీ నాయకులు కుమ్మక్కై రైతులకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ముత్తిరెడ్డిగూడెం వడ్ల కొనుగోలు కేంద్రంలో గన్ని బ్యాగులు, కూలీలు అందుబాటులో ఉన్నా కూడా లారీల కొరత వల్ల రైతులు పండించిన ధాన్యం బస్తాలలోనే మొలకలెత్తి పాడైపోయాయని, రైతులు నష్టపోతున్నారని ఇప్పటికైనా అధికార యంత్రాంగం మేలుకొని మండలంలోని వడ్ల కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యం రాసులను వెంటనే కొనుగోలు చేసి లారీల కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. లేనిచో అఖిలపక్ష ఆధ్వర్యంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. 3 గంటల పాటు సాగిన ఈ ధర్నా కార్యక్రమంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. చివరికి మోటకొండూరు పోలీసు చొరవ చేసుకుని రైతులతో అఖిలపక్ష పార్టీల నాయకులతో మాట్లాడి మోటకొండూరు ఎస్ఐ డి నాగరాజు హామీ మేరకు ధర్నా విరమించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ భువనగిరి పార్లమెంటు కో కన్వీనర్ తుమ్మల మురళీధర్ రెడ్డి సంఘీభావం తెలుపగా ఆత్మకూరు మండల్ జెడ్పీటీసీ నరేందర్ గుప్తా, ముత్తిరెడ్డిగూడెం ఎంపీటీసీ చాడా ప్రతిభారెడ్డి, బీజేపీ మండల అధ్యక్షులు మల్లేష్, ముత్తిరెడ్డిగూడెం గ్రామ శాఖ కాంగ్రెస్ అధ్యక్షుడు బచ్చే రాములు, సీనియర్ నాయకుడు చాడా శశిధర్ రెడ్డి, ఆత్మకూరు పిఎస్సీ వైస్ చైర్మన్ గంధమల్ల జహాంగీర్, సిపిఐ నాయకులు కంచర్ల మల్లయ్య, టిఆర్ఎస్ నాయకులు ఆడేపు స్వామి, రైతులు మిట్టల్ రెడ్డి, కంచర్ల మల్లయ్య, గుర్రాల సీను, దశరథ్, మల్లేష్, కిష్టయ్య, సైదుల్ రెడ్డి, నర్సింహులు, స్వామి, కుమార్ స్వామి, భిక్షపతి, వెంకట్ రెడ్డి పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళా యువకులు. ముత్తిరెడ్డిగూడెంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ సంఘీభావంగా ఈరోజు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మన మండల పరిధిలో చూసిన తెలంగాణ వ్యాప్తంగానైనా మన మండల పరిధిలోనైనా రైతులకు మోసతోటి, రైతులు అకాల వర్షాలతోటి, మరియు మనం సాధించుకున్నటువంటి తెలంగాణలో ఏనాడు కూడా రైతు బుక్కెడు బోదిని నిమ్మలంగా వండుకున్నది లేదు. మన కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్ లో 3 ఫుటలు తిని 3 పెగ్గులు తాగుకుంటూ మంచిగా నిమ్మలంగా వండుకుంటుండు. ఏంటంటే కరోనా పాజిటివ్ వచ్చిందన్న ఆలోచనతో. కానీ రైతులకు మాత్రము ఏనాడు కూడా సుఖం లేకుండా అయిపోయింది. ఈనాడు వారం రోజుల నుంచి ఒడ్లు దోకి ఆడ బస్తాలు పెడితే కిందికెళ్లి మొలకలు వచ్చి లారీలు కూడా అందుబాటులో లేకపోవడం వల్ల రైతులు ఏడుస్తున్నారు. మళ్ళీ వర్షాలు వచ్చే ఆలోచన ఉంది కాబట్టి మండల్లో ఏ సెంటర్ కు విజిట్ చేస్తుంది పోయినా గానీ రైతులు ఇదే గోదా వెళ్ళగడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా నిన్న ఎంఆర్ఓ గారికి కూడా మేము ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఒక హాఫ్ అన్ అవర్ లో లారీలు పంపిస్తున్నాడు, ఇంతవరకు కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు. కాబట్టి ఈ అన్నదాతల కోసం చూడలేక మేము రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయడం జరుగుతుంది. ఈ కోవిడ్ పరిస్థితులు ఉన్నా గానీ తప్పే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందించి లారీలు సెంటర్కు ఒక లారీ, ప్రతిరోజు ఒక లారీ పంపించి ఈ రైతుల కష్టాలు తీరుస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే అంతటా కూడా గన్ని బ్యాగులు ఉన్నాయి, ఒక లేబర్లు ఉన్నారు, అందరూ ఉన్నారు, కానీ లారీలే అందుబాటులో లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా కలెక్టర్ గారు రైతులకు న్యాయం జరగకపోతే రేపు కలెక్టర్ ముట్టడి కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మా జిల్లా అధ్యక్షుడు శామన్న సారథ్యంలో మేము కలెక్టరేట్ ముట్టడి రైతుల పక్షాన ముందుండి పోరాడతామని తెలియజేసుకుంటూ నాకు ఈ సదవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జవాన్.
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.